యూజర్లు ఇప్పుడు జియోకి సలాం కొడుతున్నారు. మార్కెట్లోకి రావడంతోనే సంచలనాలకు వేదికైన జియో దెబ్బకు టారిఫ్లు బాగా తగ్గిపోయాయి. అప్పటిదాకా టారిఫ్ల మూత మోగిస్తున్న దిగ్గజ టెల్కోలు పూర్తిగా కిందకు దిగొచ్చాయి. గత ఏడాదిగా వినియోగదారుల మొబైల్ బిల్లులు భారీగానే తగ్గినట్లు తెలిసింది. టెలికాం ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న ధరల యుద్ధంతో మరింత స్థాయిలో ధరలు కిందకి పడిపోనున్నాయని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది సగటున 25-30% టారిఫ్లు కిందికి పడిపోవచ్చని విశ్లేషకులు, ఇండస్ట్రీ ఇన్సైడర్స్ అంచనా వేస్తున్నారు. ఒకవేళ మీరు ఎక్కువ డేటా వాడేవారైతే మరింత లబ్ధి పొందవచ్చు అంటూ పేర్కొంటున్నారు. రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశించిన అనంతరం గతేడాదిగా టారిఫ్ ధరలు కనీసం 25-32% కిందికి పడిపోయాయి. ఎక్కువ డేటా వాడేవారికి ధరల నుంచి 60-70% ఉపశమనం లభించిందని తెలిసింది. జియో మార్కెట్లోకి ప్రవేశిస్తూనే ఉచిత లాంచ్ ఆఫర్లు, అల్ట్రా చీఫ్ టారిఫ్లతో ఇండస్ట్రీని అదరగొట్టింది. ఈ కొత్త టెల్కోకు కౌంటర్ ఇవ్వడానికి తమ కస్టమర్లు జియోకు తరలిపోకుండా ఆపేందుకు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్లు తమ ధరలను తగ్గించాయి. జియో ఇతర టెల్కోలకు మధ్య నెలకొన్న ధరల యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదని, మరో ఏడాది పాటు ఈ వార్ కొనసాగే అవకాశం ఉందని ఇండస్ట్రీ బాడీ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాజన్ మాథ్యూస్ చెప్పారు. సగటున ఈ ఏడాది మొబైల్ బిల్లులు 25-18% తగ్గాయని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్ఫ్ ఎల్ఎల్పి పార్ట్నర్ హేమంత్ జోషి అన్నారు. వచ్చే ఏడాది 30% పడిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. రెండంకల స్థాయిలో కూడా ధరలు పడిపోవచ్చని కేపీఎంజీ చెబుతోంది. పాపులర్ ప్యాకేజీ ధరల ట్యాగ్లు 250 రూపాయల నుంచి 500 రూపాయల మధ్యలో ఉండగా వీటి వ్యాలిడిటీ 28 రోజుల నుంచి 84 రోజుల మధ్యలో ఉంది. ఇకపై రోజుకు 8 GB డేటా వాడేవారు అత్యధికంగా లబ్ధి పొందనున్నారు. 2016లో 250 రూపాయలుగా ఉన్న సగటు జీబీ డేటా ప్రస్తుతం 50 రూపాయలకు పడిపోయింది. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాలు గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.